हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू हेवन एट होम चैनल। चूसारा क्लाइमेट అనేది ఎంత ప్లెజెంట్ గా ఉందో। మార్నింగ్ లేవగానే బయటికి వచ్చి చూస్తే చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి। వెంటనే మొబైల్ తీసుకొని ఇలా పైకి వచ్చేసాను। అసలు ఇలాంటి నేచర్ ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు। అంత బాగుంది, చాలా ప్లెజెంట్ గా కూల్ గా ఉంది। చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తూ ఉంటే చాలా బాగుంది। అసలు మనసుకు ఎంత హాయిగా ఉందో। క్లౌడ్స్ చూసారా? సడన్ గా సమ్మర్ పోయి ఇలా వెదర్ అంతా కూల్ గా అయ్యేసరికి చాలా బాగుంది కదా। నేనైతే ఇలాంటి మూమెంట్స్ అస్సలు మిస్ చేసుకోనండి, చాలా బాగుంటుంది। మార్నింగ్ లేవగానే ఇలా కనిపించేసరికి ఇలాంటి క్లైమేట్ లో బాగా విడివిడిగా టీ కానీ ఇలా తాగుతూ ఉంటే సూపర్ గా ఉంటుంది। నేనైతే బాగా ఎంజాయ్ చేస్తా ఇలాంటి నేచర్ ని। వెల్కమ్ బ్యాక్। చిన్న చిన్న వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని నేనైతే రెడీ అయిపోయానండి। ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంటే తెలుసా? బ్రౌన్ రైస్ తో దోశ। తమిళం చూసే ఉంటారు కదా, చాలా హెల్దీ రెసిపీ అండి, మంచి బ్రేక్ఫాస్ట్। యాక్చువల్ గా డే ని ఇలా మంచి ఫుడ్ తో బ్రేక్ఫాస్ట్ తో మనం స్టార్ట్ చేసినట్టయితే ఆ డే అంతా చాలా హెల్దీగా ఉంటాము మనము, ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది మనలో। మనకైతే అలాంటి మంచి ఫుడ్ తీసుకొని మనం డే స్టార్ట్ చేసినట్టయితే మన లైఫ్ చాలా బాగుంటుంది, లైఫ్ స్పాన్ అనేది చాలా బాగా పెరుగుతుంది, మనకు మంచి శక్తి వస్తుంది। గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే గుడ్ హెల్త్ ఉంటుంది, గుడ్ లైఫ్ కూడా ఉంటుంది। నేను దోశపిండి కోసం 1 కప్పు ఉద్దిబేలు తీసుకున్నానండి, మూంగ్ దాల్, అలాగే 1.5 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను। బ్రౌన్ రైస్ నానడానికి చాలా టైం పడుతుందండి, మనం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందు రోజు మార్నింగే నానబెట్టుకోవాలి। మినిమం 8 టు 9 అవర్స్ ఇవి నానాల్సి ఉంటుంది, మెదగవు లేకుంటే బాగా నానబెట్టుకోవాలి। నైట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము 1/2 కప్పు ఓట్స్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, దీనివల్ల మనకు దోశ అనేది ఎర్రగా వస్తుంది। పెనం బాగా కాలిన తర్వాత మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలండి, కాకపోతే 2-3 మినిట్స్ అలాగే ఉంచితే కదల్చకుండా ఉంచినట్లయితే అది అడుగు భాగం అంతా బాగా ఎర్రగా కాలి దానంతటా అదే ఈజీగా వచ్చేస్తుంది। ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటే మంచిది। మా ఇంట్లో దోశ అంటే రవినే వేస్తారు, తనకు బాగా ఇష్టం దోశ వేయడము, అలాగే నాకు హెల్ప్ చేసినట్లు ఉంటుందని చెప్పి తను ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంట్లో ఉండేది ఆ టైమే కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు। మెయిన్ దోశలు బాగా వేస్తారు తను। బ్రౌన్ రైస్ వచ్చి మామూలు దోశ కన్నా బ్రౌన్ రైస్ చాలా హెల్త్కి మంచిది, మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్లకు అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు హెల్త్కి చాలా మంచిది తినట్లయితే, మంచి హెల్దీ డైట్ రెసిపీ ఇది। వైట్ రైస్తో కంపేర్ చేసుకుంటే బ్రౌన్ రైస్ చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అందులో, డైజెషన్ కూడా లేట్గా అవుతుంది, ఆకలి త్వరగా అవ్వదు, కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు ఇలాంటి ఫుడ్ తీసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది, షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది। మామూలు రైస్తో కంపేర్ చేసుకుంటే ఇది దీంట్లో షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్లకు చాలా మంచిది। మేమైతే ఇలా ఎర్ర చట్నీ వేసుకొని ఆలూ కుర్మాతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాము। ఈ కాంబినేషన్లో దోశ చాలా బాగుంటుంది, దోశ క్రిస్పీగా వస్తుంది కాబట్టి మనకు హోటల్ దోశలాగే ఉంటుంది, టేస్టీగా హెల్దీగా ఇలాంటి మంచి ఫుడ్స్ చేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో డయాబెటిక్ పేషెంట్లు ఎవరో ఒకరు ఉంటారు, ఇప్పుడు అందరికీ డయాబెటిక్ వస్తూ ఉంది, లేకపోయినా మనం హెల్దీ డైట్ మనం ఫాలో అయితే మనం అలాంటి రాకోకుండా కొంచెం కేర్ తీసుకునే వాళ్ళం అవుతాము। చూసారు కదా రెడ్ ఎంత బాగా వచ్చిందో, టేస్టీ బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।